హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ని అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే, ఫిబ్రవరి చివరన కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ప్రభుత్వ ఆఫీసుల్లో ఏంటంటే మనకు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు, ఓకేనా, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలలో సో అవుట్సోర్సింగ్ పద్ధతిని మనకైతే అప్డేట్ చేయనున్నారు. అంటే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అన్ని పోస్టులను ప్రభుత్వం తరఫున భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం అనేది తెలపకపోవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని కారణంగా చేసుకొని ప్రభుత్వము చాలా వరకు కూడా కొంతవరకు ప్రభుత్వం తరఫున మరికొంతవరకు కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిని తీసుకొని వాటిని భర్తీ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సో వారు ఏంటంటే ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు కొంత టైం అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ వారందరినీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో, అంటే వారి వారి శాఖ అధికారులకు ఒక సర్క్యులర్ జారీ చేసి, సో ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో అప్డేట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం వారికి ఆదేశించడం అయితే జరిగింది. సో ఈ ఆదేశాలు ఆల్రెడీ పాస్ అవ్వడం జరిగాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాక ఎవరైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో వర్క్ చేస్తున్నారో వారి డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అప్డేట్ చేసిన తర్వాత ఓకే కొత్త రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక సర్క్యులర్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సెక్రటరీగా ఉన్నటువంటి, అవుట్సోర్సింగ్ జాబ్స్కి సెక్రటరీగా ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు ఒక సర్క్యులర్ని అయితే జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము చూడవచ్చు, ఈ సర్క్యులర్ అనేది అందరికీ కూడా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా, అవుట్సోర్సింగ్ జాబ్స్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిబ్రవరి 2020 ఆన్వర్డ్స్, ఓకేనా, సో ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే మనకు ప్రారంభమవుతాయి ఫ్రెండ్స్. మొత్తము 27,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా 31 జనవరి 2020 వరకు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రీవియస్గా, వారందరి డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయమని చెప్పేసి అధికారులకు ఈ యొక్క, అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి శశిభూషణ్ కుమార్ గారు సర్క్యులేట్ ఇది జారీ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన వెంటనే ఎప్పుడు, ఎండ్ ఆఫ్ ది ఫిబ్రవరిలో మనకు కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభం అవగానే 10th ఇంటర్ డిగ్రీ అభ్యర్థులందరికీ కూడా వారి వారి అర్హతల మేరకు మనకు నోటిఫికేషన్స్ అయితే జారీ చేస్తారు. ఇంటర్వ్యూస్కి కూడా పిలవడము మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటివరకు అయితే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ కనుక మనము గమనించినట్లయితే ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ డిస్టిక్ కలెక్టర్ ఆర్ ఈడీ APCOS ఆఫీషియల్స్ డాష్ బోర్డ్. ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఎవరైతే సర్క్యులర్ జారీ చేశారో వారు ఇందులోకి ఎంటర్ అయ్యేసి ఏం చేయాలంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతము ఎవరైతే వారి డిపార్ట్మెంట్స్లో అవుట్సోర్సింగ్ పద్ధతిన వర్క్ చేస్తున్నారో వారి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన వెంటనే ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, క్లోజ్ అయిపోయిన వెంటనే మనకు ఫిబ్రవరి ఎండింగ్లో కొత్త రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది. దీని ద్వారా 27,000 ఉద్యోగాలకైతే ప్రస్తుతము నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. జిల్లాల వారీగా ఈ యొక్క నోటిఫికేషన్స్ రానున్నాయి ఫ్రెండ్స్. సో కొత్త రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవగానే మీకు వెంటనే నేనైతే అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎప్పుడు ఈ యొక్క అవుట్సోర్సింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, మేము ఎప్పుడు అప్లై చేయాలి అని చెప్పేసి. సో ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్, అందుకోసమని చెప్పేసి ఇంకా పెండింగ్లో ఉంది. వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే మీకైతే అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.